ఏంటి మొత్తానికి ఈ రోజు ప్రజా ప్రతినిధులు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందర్ని అంటే ప్రభుత్వ కార్యక్రమం ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చు ప్రభుత్వం అధికార యంత్రాంగం నిర్వహించినటువంటి కార్యక్రమం మరి అక్కడ ఉండి రాజకీయ పరమైనటువంటి ప్రసంగాలు అత్యంత దారుణంగా నీచంగా చాలా మంది మాట్లాడినట్టున్నారు కదా చాలా పరుష పదజాలం లేదా దాదాపు ఒక రకంగా తిట్లు కూడా తిట్టినట్లు ఉన్నారు ఏంటి అంతటి పరిస్థితి ఏంటి అసలు అది ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడారు లేదా ఇంకో సందర్భంలో మాట్లాడారంటే అట్లా కాకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రభుత్వం చేసేటువంటి దాంట్లో ప్రజల డబ్బుతో నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో ఏంటి ఆ భాష ఏంటి ఆ పద్ధతి ఏంటి ఆ విధానాలు ఏంటి క్రియేట్ చేసి ఆ ప్రాంతంలో మొత్తం 50,000 మంది లబ్ధిదారుని కృష్ణా గుంటూరు జిల్లాలో వాళ్ళని సెలెక్ట్ చేసి తీసుకొచ్చి అక్కడ ల్యాండ్ ఇవ్వటం వాళ్ళకి ఇల్లు కట్టించడం అనేది కూడా రాజకీయ వ్యూహంలోనే భాగంగానే చూడాల్సి ఉంటుంది మనం మొదటి నుంచి వాళ్ళ ప్లానింగ్ అనేది ఒక స్ట్రాటజిక్గా వాళ్ళకి ల్యాండ్స్ యాక్వైర్ చేయడం కానీ ఆ గ్రామాల్లో కాలనీలకు సంబంధించిన లేఅవుట్ లేవడం కానీ అంతా కూడా వ్యూహాత్మకం చేశారు ఏదో అక్కడ ఖాళీ ఉందని చెప్పి చేయడం కాదు ఒక వ్యూహం ఉంది దాని వెనకల ఎందుకంటే రేపు 2 నియోజకవర్గాల పరిధిలో అటు తాడికొండ మంగళగిరి ఈ 2 నియోజకవర్గాల పరిధిలో రాజధాని గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఆ గ్రామాల్లో ఇప్పటికే రాజధాని ఇక్కడి నుంచి తరలిస్తున్నారనే దాని మీద పార్టీలకు అతీతంగా వ్యతిరేకత అనేది ఖచ్చితంగా వస్తుంది వచ్చే ఎన్నికల్లో ప్రభావం ఉంటుంది కాబట్టి ఏంటంటే ముందుగానే కొంతమంది ఓటర్లను ఇన్స్టెంట్గా తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంటే వాళ్ళకి ఓట్లు క్రియేట్ చేస్తే కనుక ఎలక్షన్లో లాభిస్తుంది ఒకవేళ వాళ్ళకి ఎలక్షన్ అక్కడ ఓటు రాపోయినా కానీ వాళ్ళకి ఇల్లు ఇచ్చామని చెప్పి వాళ్ళు ఉన్న ప్రాంతంలో వాళ్ళు ఓటింగు తమకు అనుకూలంగా వేస్తారనేటువంటి భావన ఒకటి ఈ క్రమంలోనే ఆర్ఫై జోన్ అసలు వద్దు మాకు లోకల్గా ఉన్నటువంటి పేదలకు ఇవ్వండి బయట నుంచి వచ్చిన వాళ్ళు పేదలకు కాదు అసలు ఇవ్వడానికి కుదరదు అనేటువంటి రైతుల్ని వాళ్ళ మాట కాదని చెప్పి న్యాయస్థానాల్లో ఇచ్చినటువంటి తీర్పులు అనేది ఒక సాగ్గా చెప్పి తీర్పు అనేది ఇది ఎంతవరకు ఇచ్చారంటే ఫైనల్ డెసిషన్ అనేది ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేంత వరకు ఈ స్థలాలను కేవలం స్థలాలు పట్టాలు మాత్రమే ఇవ్వచ్చు దాని యొక్క యాజమాన్య హక్కు అనేది పూర్తిగా వాళ్ళకు ఉండదు ఫైనల్గా సుప్రీంకోర్టులో వచ్చేటువంటి ఫైనల్ జడ్జిమెంట్కి అనుగుణంగానే ఇదంతా కూడా ఈ హక్కులనే వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని ఈరోజు పత్రాలు వాళ్ళకి సంబంధించిన పత్రాలు ఇచ్చేశారు ల్యాండ్ అలాట్మెంట్ పత్రాలు అట్లాగే ఈరోజు శంకుస్థాపన చేశారు ఆ ఇళ్ళు కూడా అలాట్ చేసేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అండ్ దీంతోపాటు ఈరోజు సీఎం గారు మాట్లాడింది కూడా ఈరోజు నుంచి ఆంధ్ర రాజధాని అంటే గతంలో 2019లో రాజధాని వికేంద్రీకరణ సందర్భంగా వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడంతా కూడా ఒక కులానికి సంబంధించినటువంటి రాజధాని ఇది ఒక వర్గానికి సంబంధించినటువంటి రాజధాని ఒక పార్టీకి సంబంధించిన నాయకుల రాజధాని అనేటువంటి ఏ కామెంట్స్ చేశారో ఆ కామెంట్స్ సంబంధించినటువంటి దాన్ని మళ్ళీ పునరుద్ఘాటించే క్రమంలోనే ఈరోజు అందరు రాజధాని అంటే ఇక నుంచి ఇప్పుడున్నవాళ్ళందరూ కూడా ఒక మతానికి సంబంధించిన వాళ్ళు ఒక కులానికి సంబంధించిన వాళ్ళు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మీరు కూడా ఇక్కడ ఇండక్ట్ అవుతే కనుక ఇప్పుడు అందరిది రాజధాని అనేది మాట చెప్పడం జరిగింది అందులో అంటే అందరిది అందరిది అమరావతి అని చెప్పడం జరిగింది అంటే అమరావతి చెప్పడం జరిగింది అంటే రాజధాని అని కూడా చెప్పలా అమరావతి రోజు నుంచి మనందరిది అని చెప్పి చెప్పడం జరిగింది అంటే అమరావతిలో రాజధాని ఉంచుతారో లేదో లేకపోతే 3 రాజధానులు అంటారు దానికి కూడా క్లారిటీ ఇవ్వకుండా కేవలం అమరావతి అనే టైటిల్ని మాత్రం ఇక నుంచి మనందరిది అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇక్కడ కూడా మళ్ళీ డిస్క్రిమినేషన్ అనేది క్రియేట్ చేయడం జనాల్లో అంటే పొలిటికల్గా కొన్ని వ్యూహాలు అమలు చేస్తూ ఉంటారు కొంతమంది స్ట్రాటజిస్టులు చెప్పేటువంటి లైన్ ప్రకారం వీళ్ళు చేస్తూ ఉంటారు అందులో భాగంగానే ఈరోజు మాట్లాడింది సీఎం గారు మాట్లాడినా అక్కడ మంత్రులు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కానీ అందులో భాగంగానే ఆ వ్యూహంలో భాగంగానే మాట్లాడినటువంటి అంటే అది ఇప్పటికి కూడా దాన్ని ఒక కులానికి సంబంధించిన రాజధాని ఒక పార్టీకి సంబంధించిన రాజధాని ఒక వర్గానికి సంబంధించిన రాజధాని అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం ప్రజల్లో ఆ యొక్క భావాన్ని తీసుకొచ్చేందుకే వీళ్ళంతా కూడా ఈ రకంగా మాట్లాడటం జరిగిందని చెప్పి భావించాల్సి ఉంటుంది అంటే హైదరాబాద్ ఉందని హైదరాబాద్ ఏమన్నా ఒక పార్టీకి ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది గవర్నమెంట్లో అది బీఆర్ఎస్ రాజధాని అయిపోదు కదా లేదా ఢిల్లీ బీజేపీ ఉంది కేంద్రంలో అంత మాత్రం చేత ఢిల్లీది బీజేపీది అయిపోదు కదా రాజధాని అన్న తర్వాత అది రాజధాని దానికి ఒక వర్గమో లేకపోతే ఇంకొకరు ఉంటామేంటి ఏంటో ఇదంతా ప్రజలు కూడా ఎలా ఆలోచిస్తారో ఎలా అంటే రాజధాని అంటే ఇప్పుడు హైదరాబాద్ రాజధాని అంటే దాన్ని ఒక విశ్వనగరంగా చూస్తున్నారు విశ్వనగరంగా చెప్తున్నారు అక్కడ ఎక్కడ కూడా కులవాల ప్రస్తావన అనేది ఎప్పుడు రాలేదు ప్రస్తావన వచ్చిందల్లా సెటిలర్స్ నాన్ సెటిలర్స్ తెలంగాణ ఫీలింగ్ కుల ప్రస్తావన ఎక్కడ కూడా హైదరాబాద్ చాలా మంది ఇవాళ హైదరాబాద్ గురించి చెప్తున్నారు 3వ శతాబ్దంలోనే అమరావతి చరిత్ర హిందువులు బౌద్ధులు జైనులు ఉన్నటువంటి క్షేత్రంగా అమరావతికి ప్రసిద్ధి కదా మరి ఆ రోజు ధాన్య కటకం అని పిలిచేటువంటి వాళ్ళు
ఆ రోజు భారతదేశానికే రాజధానిగా విరాజిల్లినటువంటి పరిస్థితి అమరావతి మరి అలాంటి అమరావతి చరిత్ర అనేది ఒక పెద్ద చరిత్ర కదా అలాంటి చరిత్రకి ఇటువంటి ఆటంకాలు ఎప్పుడూ కూడా ఉంటుంటాయి సరే ఇటువంటి సమస్యలు ఇబ్బందులు కూడా ఉంటుంటాయి కానీ ఇక్కడ ఏంటంటే ఒక ఫైనల్ గా ప్రజలు గమనించాల్సినటువంటి అంశం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 30,000 34,000 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు 34,000 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అంటే రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజధాని ఉండాలి అని చెప్పని ఆ పక్కన ఆ గ్రామాలు 29 గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు 34,000 ఎకరాలు ఇచ్చారు ఆ రాజధానిలో వాళ్ళు ఇచ్చినటువంటి భూముల్లో ప్రభుత్వం వాళ్ళకి 30% ఇచ్చి 70% డెవలప్మెంట్ చేస్తామని తీసుకున్న వాటిల్లో వాళ్ళకి డెవలప్మెంట్ చేయలేదు వాళ్ళకి ఏదైతే వాళ్ళకి ప్రామిస్ చేశారు అవి చేయలేదు అవన్నీ చేయకుండా వాళ్ళు ఇచ్చినటువంటి భూమిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేను పట్టాలు పంచిచ్చి ఇల్లు కట్టేస్తానంటున్నారు ఇది జరుగుతుంది నిజంగా వాళ్ళు డబ్బులు పెట్టి ఒక 5 కోట్లు 6 కోట్లు పెట్టి ఆ భూమి కొనుక్కొని ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో కనుక వాళ్ళు కట్టిచ్చిస్తే నిజంగా సంతోషమే జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిటే ఇక్కడ జరిగిందంతా కూడా ఒక రకమైనటువంటి కుట్ర అన్యాయం ఎవరికి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి రైతాంగానికి నిజంగా వాళ్ళకి డబ్బులు పెట్టి కొనుక్కొని ఇస్తే సంతోషపడేవాళ్ళు ప్రభుత్వం ఊరక తీసుకొని వాళ్ళకి ఎప్పుడైతే 2022 కంప్లీట్ చేస్తామన్నారు అది చేయకుండా ఇప్పటి వరకు దాన్ని అట్లా ఆపేసి ఇప్పుడు ఈ రకంగా చేయటం అన్నటువంటిది పూర్తిగా ఇది అన్యాయం ఇక దీనికి ఎన్ని పదాలు చెప్తామో అన్ని దారుణాలు చెప్తామో అన్ని చెప్పొచ్చు కానీ అది ఆలోచించుకోవాలి పాలకులు ప్రజలను అంత అన్యాయం చేయకూడదు రైట్ ఓకే గాంధీ